అండ్ ఇంకొకటి మనం గమనించాలి, వాళ్ళ నాన్నగారి మీద కేసు ఎందుకు పెట్టారు? ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు? ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైనా చూశారండి వాళ్ళ నాన్నగారి పేరుందని? ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ నేమ్ ఉందండి అక్యూజ్డ్గా? లేకుండానే వాళ్ళంతట వాళ్ళు హైకోర్టున్న ధర్మాసనాన్ని అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీకి వెళ్ళారు. నిన్న జడ్జి గారు ఒకటే అడిగారు, అక్యూజర్గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు? అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా? జడ్జి గారు అడిగిన ప్రశ్న. ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే, వాళ్ళ తండ్రి గారిని కానీ ఇమ్రాన్ని కానీ పిలిస్తే, మీరు వెళ్ళి సహకరించండి, మీరు అక్యూజర్గా తేలితే అప్పుడు మీకు యాంటిసిపేటరీకి వచ్చే లిబర్టీ ఉంటుంది అని కూడా జడ్జి గారు చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంకా అసలు వీళ్ళు ఏంటి అనే కొన్ని డీటెయిల్స్ కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ కొన్ని విషయాలు మీరు సపోర్ట్ చేసినందుకు మన ప్రొడ్యూసర్, ఈ సినిమా కొంచెం దీనిలో కొంత సినిమా వివాదం కూడా ఉంది కాబట్టి, కాపీరైట్స్కి సంబంధించిన విషయం కూడా ఉంది.